कृष्णा जिला नंदिगाम नियोजकवर्गम नंदिगाम पट्टणंलो वैएसआरसीपी पार्टी कार्यालयंलो राष्ट्र नायकुलु डाक्टर मोंडितोक अरुण कुमार अध्यक्षतन पार्टी 11वा आविर्भाव दिनोत्सव वेडुकलु केक कटिंग तो प्रारंभिंचि घनंगा जरिपारु। ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 151 ఎమ్మెల్యేలతో 22 ఎంపీలతో ప్రారంభమై దినదినం అభివృద్ధి చెందుతుందని కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు వార్డు నంబర్స్ రోజురోజుకి పెరుగుతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు। ఇది నందిగామ నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 20 గాని లేక 18 గాని వస్తాయని ప్రతి నోట వినిపిస్తుందన్నారు। భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని వైసీపీ జెండా రెపరెపలాడే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు। ఈ అభివృద్ధికి ప్రధాన కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలేనన్నారు। వైసీపీ కార్యకర్తలు నాయకులు పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పని చేయాలని కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా సీఎం అడుగుజాడల్లో నడవాలని ఇలాంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానన్నారు। ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తించింది, పార్టీ గుర్తిస్తూనే ఉంటది। ఇక నందిగా విషయానికి వస్తే 2013లో మేము వచ్చినప్పుడు మేము ఏదైతే మాట ఇచ్చామో పార్టీ కోసం పనిచేసిన అందరికీ కూడా తగు స్థానం ఇస్తాం, తగు ప్రాముఖ్యత ఇస్తామని ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు చాలా మటుకి సర్పంచులు అయ్యారు, ఎంపీపీలు కాబోతున్నారు, జడ్పీఎస్లు కాబోతున్నారు, ఇక హ్యాండ్ చైర్మన్ కాబోతున్నారు, హ్యాండ్ చైర్మన్ అయ్యారు। ఈరోజు మున్సిపాలిటీ విషయంకి వస్తాం, 40 సంవత్సరాల చరిత్ర ఈ నందిగామలో, నందిగామ నగర పంచాయతీ గెలవాలని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది। మరి ఈరోజు ఈనాటి ఎన్నికల్లో 3 రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా 18 సీట్ల 20 సీట్లు అంటున్నారు తప్ప రెండో మాట లేకుండా లేదు। అటువంటి చేయబోతున్నాం, భవిష్యత్తులో కూడా నందిగామలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీ లేకుండా మనం పూర్తిగా భూస్థాపించాల్సిన అవసరం కూడా ఉంది। ఈరోజు ఎప్పుడు చెప్తుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి జెండా ఉన్నంత కాలం నందిగామలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటమే మనందరి లక్ష్యంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవేస్తుంటూ ఒక విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో, పార్టీకి ఎవరైతే ఆదరించున్నారో, పార్టీ మీద ఎవరైతే మక్కువగా ఉన్నారో వారి సేవలు మాత్రం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు। ఈ సందర్భంగా ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టుకున్నామో ఈ ఎలక్షన్స్ అంటే అయిపోయిన తర్వాత కూడా ఈ టౌన్లో కానీ గ్రామాల్లో కూడా పార్టీని మళ్ళీ మొదటి స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి పార్టీకి యువరక్తమే అందించాలి, పార్టీకి కొత్త రక్తం అందించాలి। కొత్త రక్తం అందించడమే కాకుండా మనందరిలో కూడా పార్టీని పునర్వచించాల్సిన అవసరం చాలా ఉంది। తప్పకుండా పార్టీ చేస్తున్న మేలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మర్చిపోకూడదని తెలియజేస్తూ ఈరోజు మనమంతా కలిసి ఉన్నామంటే దానికి కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే। ఈరోజు ఇంతమంది నాయకులు, ఇంతమంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక తాట మీదకి వచ్చారంటే మనందరం కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మక్కుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టంతుంది। తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదవుల కోసం కాకుండా ప్రజా సేవ కోసం ఎలా చేయాలని చెప్పి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేస్తారని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు।